కారు, ఇల్లు లేకపోతే వస్తువు, మనం దేన్నైనా అద్దెకు తీసుకుంటాం. ఆడవారు గర్భాన్ని అద్దెకు తీసుకోవడం గురించి కూడా వినే ఉంటాము. కాని స్త్రీని దేవతగా పూజించే మన భారతదేశంలో కోడళ్ళు, కూతుర్లు, భార్యలు ఇలా ఆడబిడ్డల్ని అంగట్లో సరుకులా అద్దెకు ఇచ్చే జిల్లా గురించి విన్నారా? మధ్యప్రదేశ్ లోని సెనపూరి జిల్లాలో పెళ్లి కాని అమ్మాయిని, పెళ్లైన భార్యను ఒక వారానికి, నెలకు, సంవత్సరానికి అద్దెకు తీసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. గొప్ప గొప్ప ఆచారాలు కట్టుబాట్లకు పుట్టినిల్లు అయిన ఈ పుణ్యభూమిలో స్త్రీలను అద్దెకు ఇచ్చి పుచ్చుకునే ఈ దరిద్రపు ఆచారమేంటి? ఆడబిడ్డల్ని ఆటబొమ్మల్లా అద్దెకు ఇచ్చుకోవడానికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తుంది? అసలు ఈ అమ్మాయిలను ఎలా అమ్ముతారు, ఎలా కొనుక్కుంటారు? పరాయి పురుషుడి దగ్గరకు అద్దెకు వెళ్లడానికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటుంది? ఇంత జరుగుతున్నా కాని పోలీసులు కాని రాజకీయ పార్టీలు కాని మౌనం ఎందుకు వహిస్తున్నాయి? సంతలో పశువుల్లా? కాదు కాదు, అంతకంటే హీనంగా స్త్రీలను అమ్ముతూ కట్టుబాట్లు పేరుతో కన్న కూతుర్ల బతుకులే కాలరాస్తున్న స్టోరీ గురించి తెలుసుకుందాం పదండి. ఈ వీడియోలో మేము చెప్పే విషయాలు కల్పితం కాదు. వీడియో కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన అన్ని వెబ్సైట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. వీడియో మొత్తం చూశాక ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో తల్లిదండ్రులు పెళ్లి కాని వారి కూతుర్లను, కోడళ్లను, భర్తలు వారి భార్యలను షోరూమ్ లో బొమ్మల్ని నిలబెట్టినట్టు అక్కడ అమ్మాయిలను మార్కెట్ లో నిలబెట్టి మరీ రేట్ పెడతారు. 10 లేదా 100 రూపాయల ప్రభుత్వ రెవెన్యూ స్టాంపు మీద అమ్మాయిని అద్దెకు తీసుకోబోయే వ్యక్తి మధ్య, అమ్మాయిని అద్దెకు ఇస్తున్న వారి మధ్య అగ్రిమెంట్ జరుగుతుంది. ఇద్దరి మధ్య విభేదాలు లేకుండా ఉండటానికి ఆ అగ్రిమెంట్ లో ఎంత రేటుకి అమ్మాయిని అద్దెకు తీసుకుంటున్నది, టైం, నెల, వారం, సంవత్సరం, అంటే ఎంతకాలం అద్దెకు తీసుకుంటున్నది, ఎక్కడ ఈ అగ్రిమెంట్ జరుగుతున్నది అనేది ప్రతి రూల్ క్లియర్ గా ఆ అగ్రిమెంట్ లో రాసి ఉంటుంది. రంగు, రూపురేఖలు, పొడవు, ముఖం, వయస్సు బట్టి ఒక్కో అమ్మాయికి ఒక్కో రేట్ మారుతుంది. 8 నుండి 15 సంవత్సరాల గల కన్యా అయినా బాలికలను ఎక్కువ రేట్ పెట్టి మరీ కొంటారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరి అగ్రిమెంట్ అయిన తర్వాత డబ్బు ఇచ్చి అమ్మాయిని తీసుకుని వెళ్తారు. కొంతకాలం తర్వాత అమ్మాయికి నచ్చకపోతే ఆమెకు ఇచ్చిన డబ్బు మొత్తం ఆ అమ్మాయి తిరిగి చెల్లించి అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇలా ఎందుకు చేస్తారు అంటే, ఎవరన్నా వ్యక్తి మొదటి వ్యక్తి కంటే ఎక్కువ డబ్బును ఇస్తానని చెప్పినప్పుడు మొదటి వ్యక్తి నుండి విడిపోవడానికి ఇలా చేస్తారు. ఈ అగ్రిమెంట్ టైం ముగిసిన తరువాత మరల ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులకు లేదా భర్తకు తిరిగి అప్పగించబడుతుంది. మరలా కొత్త భర్తకి అద్దెకు ఇవ్వడం కోసం ఒక వస్తువులా ఆమెను తయారు చేస్తారు. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ అగ్రిమెంట్ పూర్తయిన తరువాత ఆ వ్యక్తి ఆ అమ్మాయిని తనతో ఇంకా ఉంచుకోవాలి అనుకుంటే ఎక్కువ డబ్బులు కట్టి ఆ అగ్రిమెంట్ ని కొనసాగించవచ్చు. సంతలో పశువులన్నా ఒకసారి అమ్మితే ఈమెను మాత్రం చాలా సార్లు మార్చి మార్చి వేరే వేరే వారికి అద్దెకు ఇస్తారు. ఇంత జరుగుతున్న పోలీసులు, ప్రభుత్వాలు ఏమీ చేయవా అంటే దానికి సమాధానం ఏమీ చేయవనే చెప్పాలి. పోలీసులు చెప్పే సమాధానం ఏంటంటే, మాకు కొనేవారి నుండి, అమ్మేవారి నుండి ఎలాంటి కంప్లైంట్స్ రావట్లేదు, మరియు వారు చట్ట ప్రకారం అగ్రిమెంట్ చేసుకుని వెళ్తున్నారు అని సైలెంట్ గా ఉంటున్నారు. రాజకీయ నాయకులు తమ ఓట్లకు ఎక్కడ గండి పడుతుందో అని, ప్రజలు సాంప్రదాయం అని భావిస్తున్న ఈ దరిద్రపు ఆచారం గురించి ఏమీ మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ఈ దిక్కుమాలిన సాంప్రదాయాన్ని వాళ్ళు దదీచి ప్రతి అని పిలుస్తారు. బ్రోకర్లు ఈ మార్కెట్ లో కాచుకు కూర్చొని ఈ ప్రక్రియని అంతా చట్టబద్ధం అవుతున్నట్టు నమ్మించి అమ్మాయిలను కొనేవారికి, అమ్మేవారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసి అమ్మడం, కొనడం సులభమయ్యేట్టు చేస్తారు. అక్కడి ప్రజలు దీన్ని గొప్ప సాంప్రదాయంగా భావిస్తారు. ఎంత ఎక్కువ రేట్ పోతే ఆ అమ్మాయికి అంత గౌరవం దక్కిందని భావిస్తూ ఆ అమ్మాయి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఇలా వెళ్లే అమ్మాయిలకు ఏం జరిగినా వాళ్ళు పట్టించుకోరు. రకరకాల పురుషుల దగ్గరకు మారడం వలన HIV వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అద్దెకు తీసుకున్న వారు వారిని ఎన్ని రకాలుగా చిత్రవదలు చేస్తారో ఎవరికీ తెలియవు. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చేయాలి అంటే మొత్తం డబ్బు కట్టాలి. కుటుంబం కోసం, కన్నవాడి కామసుఖం కోసం తమను త్యాగం చేసుకుంటూ వారి వద్దే బానిసల్లా నలిగిపోతూ ప్రతిరోజు నరకం అనుభవిస్తున్న అభాగ్య మహిళల జీవితాలు ఎన్నో. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు ఇలా ఆడపిల్లలను డబ్బు కోసం అమ్మడానికి చూస్తున్నారు. వయసు వచ్చి పెళ్లి చేయలేని తల్లిదండ్రులు కూతుర్లని భారంగా తల్లిదండ్రులు తమ కూతుర్లని ఈ మార్కెట్లలో విక్రయిస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు, వయసు మీద పడిన ఇంకా పెళ్లి కాని యువకులు, ముసలి వాళ్ళు, ఇలా రకరకాల కారణాలు ఉన్నవారు వీళ్ళని డబ్బు పెట్టి మరీ కొంటున్నారు. ఈ పద్ధతి మధ్యప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాలేదు. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఇలాంటి ఆచారాలు కొనసాగుతున్నాయి. 5G టెక్నాలజీ అందుకున్నాం, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం అని గొప్పలు చెప్పుకుంటున్న రాజకీయ
రాజకీయ నాయకులకు సొంత దేశంలో స్త్రీల మీద జరిగే ఇలాంటి దారుణాల గురించి తెలియకపోవడం, తెలిసినా ఏమీ పట్టనట్టు ఉండడం, మీడియాలో ఇలాంటి విషయాల గురించి చాలా తక్కువగా చర్చించడం చాలా బాధాకరం. కట్టుబాట్లు పేరుతో కన్నవారు కట్టుకున్న వాడే కాలయముడై కోడళ్ళ కూతుర్ల జీవితాలు కాలరాస్తూ స్త్రీలను సంతలో పశువుల కంటే దారుణంగా అమ్ముతున్న ఈ ఆకృత్యాలు ఎప్పటికీ ఆగుతాయో. మీరు కొట్టే ఒక లైక్ మాకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ అమేజింగ్ స్టోరీస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. ఈ సాంప్రదాయం మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకో అమేజింగ్ స్టోరీతో కలుద్దాం. జై హింద్.